ఆ జనసేన పార్టీ నాగబాబు గాడ్సే దేశభక్తుడు అన్నాడు పేరు ఎత్తకుంటా నేను కండెమ్ చేశాను వెంటనే పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రిలీజ్ చేశాడు సరిపోద్దా అలాంటప్పుడు మీ అన్నయ్య నాగబాబు క్షమాపణ అయినా చెప్పాలి లేదా ఆయన నువ్వు పార్టీలో నుండి సస్పెండ్ అనే చేయాలి నీతి నిజాయితీ ఉంటే అందుకనేనా బీజేపీ పార్టీలో నువ్వు కలిసింది నీతి నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అవుద్దువేమో ప్రజలకు సేవ చేయద్దు యూనిటీని మనం ప్రమోట్ చేయాలి హిందువులందరూ తిరుపతిలో పెద్ద టెంపుల్ ఉంది మన ఇండియాలో హిందూ టెంపుల్ అనేక మంది హిందువులు వెళ్తారు కోట్ల మంది మంచి మాస్కులు ఉన్నాయి ముస్లింస్ వెళ్తారు చర్చిలు ఉన్నాయి మంచి క్రిస్టియన్స్ వెళ్తారు గురునానక్ టెంపుల్స్ సిక్స్ వెళ్తారు ఎవరికి ఏ రిలిజిన్ ఇష్టం ఉంటే ఆ రెలిజియన్ వాళ్ళు ఆ దేవుణ్ణి ఆ దేవతల్ని వారు పూజించుకుంటారు నేను యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా నమ్ముతాను అలాగని నేను ఎవరిని కన్వర్ట్ చేయలేదే కన్వర్ట్ చేయకూడదు రిలీజియస్ కొరకు అని వాక్యం కూడా చెప్తుంది అలాంటిది ఎంటై కన్వర్షన్ బిల్ తేవడం ఏంటి మన దేశంలో హిందువులు ముస్లింలు అవచ్చు ముస్లిం క్రిస్టియన్ అవ్వచ్చు వీరు వారిని పెళ్లి చేసుకోవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ ఉంది రోజురోజు ఈ అజెండా పెరుగుతుంటే ఏమైంది జయలలిత రెండు వేల నాలుగులో ముప్పై తొమ్మిది సీట్లు ముప్పై తొమ్మిది ఓడిపోవడానికి కారణం ఏంటి ఆవిడ అసెంబ్లీలో యాంటై కన్వర్షన్ రిలీజియస్ బిల్ తీసుకొచ్చింది నేను వెళ్ళాను యాభై వేల మంది పాస్టర్లు ఐదు కోట్ల మంది దాదాపు ప్రజలు ఆవిడకి బుద్ధి చెప్పారు ఒక్క ఎంపీ సీట్ కూడా వెళ్ళలేదు అలాంటి ఏం జరిగినా ఈ కరోనా క్రైసిస్లో ప్రపంచమంతా హ్యాండిల్ చేస్తూ ఫీడ్ చేస్తూ బిజీగా నేనున్నప్పటికి రాత్రంతా ఒక నిమిషం పడుకోలే ప్రోగ్రాముల్లో కాల్స్లో ఇదిలో ఉన్నాను ఎందుకు మాట్లాడుతున్నాను మన రాష్ట్రం పాడవకూడదు మన దేశం పాడవకూడదు హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్స్ మధ్య బౌద్ధుల మధ్య రెచ్చగొట్టకూడదు రఘురామకృష్ణరాజు గారికి ఉంటే క్షమాపణ చెప్పు ఏదో నువ్వు మీడియాలో రావాలంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని వస్తావా రెండు పర్సెంట్ క్రిస్టియన్స్ ఇరవై ఐదు పర్సెంట్ ఏంటి యాంటై కన్వర్షన్ బిల్లు తేవాలని నేను మేము వైఎస్ఆర్సీపీ తరఫున మా ముఖ్యమంత్రి రికమెండ్ నువ్వు ముఖ్యమంత్రి స్పోక్స్ పర్సన్వా తాగేసి మాట్లాడుతున్నావా బుద్ధి బుర్ర ఉందా బీ కేర్ఫుల్ దేవునితో చెలగాట వాడద్దు మహామహారాజులే నిలబడలేదు మంత్రులే నిలబడలేదు క్షమాపణ చెప్పు ఎలాంటి స్టేట్మెంట్స్ లైఫ్లో మరీ ఇప్పుడు ఇవ్వద్దు లేదా నేనేదో ఏడు రోజులు వచ్చాను రియల్గా వచ్చి కంటెస్ట్ చేయవలసి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్లో రెండు మూడు సంవత్సరాలు నీ నియోజకవర్గంలో ఉండి నీ నీ రియల్ రియల్ కలర్ని చూపించవలసి ఉంటుంది నన్ను రెచ్చగొట్టద్దు తెలుగు ప్రజలు రెచ్చగొట్టదు దేశ ప్రజలు రెచ్చగొట్టద్దు మీ వైఎస్ఆర్సిపి జగన్ ముఖ్యమంత్రి అయి వన్ ఇయర్ అయింది పాలన బాగోవాలని నా వంతు నేను సపోర్ట్ చేస్తానన్నాను అపోజిషన్ పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి ఇతరులు ఏంటి క్రిటిసైజ్ చేయొద్దన్నాను ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు వన్ టూ ఇయర్స్ మనం ఆయనకి సపోర్ట్ చేయాలి మనం ఆయన చేయలేకపోతే ప్రజలే ఆయన టైం వచ్చినప్పుడు అలాంటిది నువ్వు మేము బయట ఉండి ఒక దైవజనుడిగా ఒక శాంతిదూతగా ఒక ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా మేము వైఎస్ఆర్సిపికి ఒక కొత్తమైన కొత్తగా ఆయనకి ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తుంటే నువ్వు పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేస్తున్నావేంటయ్యా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఇది మొదటిసారి కాదు రెండోసారి కాదు ఇది మూడోసారి అందుకే నేను సహించలేకుండా నీ పేరు పెట్టి నీకు వార్నింగ్ ఇస్తున్నా బీ కేర్ఫుల్ దేవుడు ఉన్నాడు సహించడు హిందువుల మధ్య క్రిస్తువులు క్రైస్తువుల మధ్య ముస్లిం మధ్య గొడవలు పెట్టడానికి రిజైన్ చేసేసి బీజేపీ పార్టీలో చేరు ఇంక నీకు గతి లేదంటే జైలు నుంచి తప్పించుకోవాలంటే సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలంటే రఘురామకృష్ణరాజు అంతేగాని నీచి నిదాయితీ లేని మాటలు మాత్రం మాట్లాడద్దు ప్రాణహాని ప్రజలకు తీసుకురావద్దు రెస్పాన్సిబుల్ కామెంట్స్ ఇవ్వాలి శాతనప్పు మాట్లాడే మానే ఏమిటయా నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి విను నువ్వేం మాట్లాడావో ప్రజలందరూ వెళ్ళి టైమ్స్ నా ఇంటర్వ్యూ రఘురామకృష్ణరా చూడండి చీ అంటారు ఊర్లోకి రానివ్వరు అలాంటివాడిని ప్రజలకు సేవ చేయాలి బీదల్ని పోషించాలి నువ్వు రెండు వేల అరవై వందల యాభై ఐదు కోట్లు బ్యాంక్ ఫ్రాడ్ చేసావని నాకు తెలియదు లేకపోతే నీకు హగ్గి ఇవ్వకపోదు నువ్వు వచ్చినప్పుడు రూమ్ రూమ్లో వచ్చినప్పుడు కలవకుండా ఉంది నువ్వు ఎలక్షన్ల ముందు మీరు చాలా మంచివారు ఎత్తుగా తెల్లగా ఉన్నారు చాలా హాగు నమ్రతగా ఉన్నారు మంచి తెల్లబట్టలు వేసుకొని తెల్లదను అనుకున్నా ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది వేల కోట్లు సంపాదించాను లక్ష రూపాయల ఆస్తి లేకుండా ప్రపంచానికి పనిచేశాను అది నీతి నిజాయితీ అంటే దోచుకోవడం కాదు కామెంట్స్ చేయడం కాదు గొడవలు పెట్టడం కాదు శాంతి తీసుకురావాలి ఎన్ని సమ్మిట్లు పెట్టాను మీరు కదా అటెండ్ అయ్యారు వందల మంది ఎంపీలు అటెండ్ అయ్యారు కదా ఇటండ్ అవుతున్నారు కదా ఇప్పుడు ప్రపంచంలో అక్టోబర్ రెండు వాషింగ్టన్ డీసీరా శాంతి కొరకు సమిట్లు పెట్టాయా హిందువుల్ని ముస్లిముల్ని క్రిస్టియన్స్ని కలపడానికి ఏమైనా చేతనైతే చేయి విడగొట్టడానికి చెయ్యొద్దు ఎవరు విడగొట్టడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా ఐ విల్ నాట్ టాలరేట్ సిక్స్టీన్ అవర్స్లో ఇండియాలో ఉంటాను అన్ని పనులు విడిచిపెట్టే అవసరమైతే ఐ డేర్ ఎనీ వన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ రబీ స్టేట్మెంట్స్ బీ కేర్ఫుల్ ప్రపంచమంతా వాచ్ చేస్తుంది సోషల్ మీడియా ద్వారా నూటికి ఎనభై అంటే ఎనిమిది కోట్ ఎనిమిది వందల కోట్లు ఆరు వందల యాభై ఏడు వందల కోట్ల ప్రజలు రీచ్ అయిపోతారు ఒక స్టేట్మెంట్లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయితే లక్షల కోట్ల మందికి రీచ్ అయిపోతున్నారు ఈ వీడియో కూడా మీరు అందరికీ పంపించండి మీడియా యూనిటీని ప్రమోట్ చేయండి అయ్యా నరహత్యలు ప్రమోట్ చేయకండి గాడ్సెల్ అటువంటి మహాత్మా గాంధీని చంపిన అలాంటి నరహంతకుణ్ణి దేశభక్తులు అనకండి మాట్లాడేటప్పుడు బుద్ధి బుర్ర ఉండి మాట్లాడాలి ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఎవరిని దేశభక్తులు అంటారు దేశ నేతని ఫైట్ చేసి దేశం కొరకు ఫైట్ చేసి ప్రాణం పెట్టి అలాంటి మహాత్మా గాంధీ ఆయన క్రిస్టియన్ కాదు ఓ హిందూవే అంత మహాత్మ అన్నాం అంటే ఏంటి మంచి ఆత్మ అలాంటి ఆయన్ని చంపినోడు ఈరోజు మీరు పూజిస్తారా ప్రమోట్ చేస్తారా ఎక్కడికి వెళ్తుంది మన దేశం అందులో మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని ఎవరు పాడు చేయడానికి ప్రయత్నించినా మనం అందరం కలిసిపోదాం ప్రజలారా గుర్తించుకోండి ప్రతి ఒక్కరం కలుద్దాం జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా అందరం కలిసిపోదాం తెలుగు ప్రజలు ఎప్పుడు అన్నాను రెండు రాష్ట్రాలు రెండు కనులు నా ప్రాణం ఇవ్వడానికే నా సిద్ధం మంచి చేయడానికి ఎప్పుడు వెనుకంజ వేయను కరోనాతో లక్షల మంది తిండి లేకుండా ఇబ్బందులు పడుతుంటే తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి బట్టలేని వాళ్ళకి బట్ట ఇవ్వండి జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇవ్వండి ఒక లక్ష రూపాయలు నేను ఎంచుకోకుండా దేవుడి ఇచ్చిన వేల కోట్లు ఎందుకు పనిచేశాను ఎందుకు పంచుతున్నాను చనిపోయినప్పుడు ఏమైనా తీసుకెళ్తానా మీరేమైనా తీసుకెళ్తారా మన సేవ చేయాలి మంచి చేయాలి చాలా బాధతో మాట్లాడుతున్నాను మీకు అది అర్థం అవుతుంది లెట్స్ ప్రే హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్ I pray for all people, those who are watching, whether it is a Hindu or Muslim, Christian or Catholic. Lord God, unite all of us as one. Not to divide our country and our people. Lord, forgive Raghuram Krishna Raju for his foolish statements. Help him to repent. And Nag Babu for his foolish statement. And anybody else, Lord, they are making such foolish statements. Help them to realize and repent and turn around. Open their eyes, Lord. And Lord, I pray for the Prime Minister, Home Minister, and BJP President Nadda. Lord, you enabled me to advise them, pray with them so many times. Open their eyes to promote democracy and save democracy and save secularism of our great country, India, Lord and i pray those who are watching non indians from any other places bless them lord to pray for our nation and pray for the victims of millions that are suffering from this corona crisis heal them bless them provide them those who don't have food to eat meet their needs help us lord to be helpful to all others each one to reach them i pray in jesus name amen chende. కనీసం పది మందికి భోజనం పెట్టండి ఏది మీలో కొంతమంది వేలు వేలు మందికి భోజనం పెడుతున్నారు ఎన్ని వీడియో నిన్న కాక మొన్న ఆ తిరుపతి నుంచి అక్కడ బస్తాలు బియ్యాలు ఇచ్చిన బస్తాలు తిరుపతిలో దేవస్థానంలో పంచిన బస్తాలు కూడా నాకు పంపించారు నా ప్రియమిత్రులు రెండు వేల ఏడు నుంచి వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ సీట్ రావాలి ప్రేయర్ చేయమన్నారు ఆయన చేస్తున్న సేవలు ఎక్కడైనా నా మాస్క్లో చేయండి మందిరాల్లో చేయండి చర్చిలో చేయండి వీధుల్లో చేయండి లేని వారికి కొంత పెట్టండి మీకుంటుంటే రేపుడు కుంచుకోవాలా పది సంవత్సరాలు గుంచుకోవాలొద్దు మీకు ఉన్నది షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్